రాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేస్తారా, క్లుప్తంగా వివరించండి. తులారాశి వాళ్ళకి షష్టమంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఆరోగ్య విషయంలో మాత్రం కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. దాని నుంచి కూడా వాళ్ళు బయటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే బంధుమిత్రులతోటి స్నేహబంధాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే స్నేహితులు కానీ అలానే మిగతా వాళ్ళందరితో కూడా బాండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనుబంధం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఆరో స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొన్ని ఖర్చులు అయ్యే మాట మటుకు వాస్తవంగా కొన్ని ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులతో పాటు కూడా స్నేహబంధము బంధుమిత్రులతోటి యొక్క పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని ఆ సిచ్యువేషన్స్ ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్స్ కొన్ని జరిగే అవకాశాలని హఠాత్తుగా పరిణామాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని కాదు అనుకున్న పనులు కూడా వాళ్ళకి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకి ఆ పనులు కావు అనుకున్న వ్యక్తులకు కూడా అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వివాహ సంబంధ విషయాల్లో చూసుకున్న వ్యక్తులకు కూడా శుభకార్యక్రమాల్లో ఒక రెండు మూడు సంబంధాలు తప్పిపోయిన తర్వాత కూడా నాలుగో సంబంధం ఐదో సంబంధం కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వధూవరులకి అలానే వ్యాపారంలో లావాదేవీల్లో కొంతమంది మరి క్యాపిటల్ అమౌంట్ పెట్టి మేము భాగస్వామి వ్యాపారానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం ఆందోళన చేయకుండా గురువును మరింత అనుకూలంగా ఉండటానికి గురువుకు సంబంధించిన జపం చేయటం అలానే మరి దానం చేయటం వల్ల తప్పకుండా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీనికి బంగారు దానం చేయటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం